ప్రైజ్ల ఆడు మరి ఒకసారి సాయంకాల సమయం మీ ముందుకు చేర్చినటువంటి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ సమయంలో నిత్య జీవం పొందుటకు మనము ఏ మంచి కార్యములు చేయవలెను, నిత్య జీవము పొందుటకు మనము ఏ మంచి కార్యములు చేయవలెను దేవునికి. అయితే ఈ సమయంలో మత్తయి రాసినటువంటి సువార్త మరి 19వ అధ్యాయము 16వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఈ వచనంలో క్లుప్తంగా రాయబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగో ఒకడు ఆయన యద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలెనని ఆయనను అడిగెను. మరి మంచి కార్యాలు చేసేదానికి మరి నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యాలు చేయాలని బోధకుడిని అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మరి మంచి కార్యముల గురించి నన్నెందుకు అడుగుచున్నావు, మరి మంచి వాడు ఒక్కడే కదా, మంచి కార్యముల గురించి నన్నెందుకు అడుగుచున్నావు కానీ మంచివాడు ఒక్కడే కదా అని ఆయన సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే నీవు జీవముతో ప్రవేశించిన కోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని మరి ఆయన చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం. నీవు జీవములో ప్రవేశింప కోరిన ఎడల మరి ఆజ్ఞలను గైకొనమని ఆయనతో అడిగినట్లు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అతడు ఏ ఆజ్ఞలను ఆయనను అడుగగా యేసు మరి నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, మరి అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, వ్యభిచారము చేయవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునవియే కదా అని చెప్పెను. మరి దేవుణ్ణి అడిగినప్పుడు ఇవన్నీ కూడా ఆ యొక్క అతనికి మరి బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా లోకంలో జరిగేటటువంటి కార్యాలే కానీ ప్రతి వ్యక్తి కూడా మనం ఆజ్ఞలను గైకొని ఆజ్ఞానుసారమైన జీవితంలో మనము గడిపినప్పుడే మనము ఆయన నిత్య జీవితంలో మనం ప్రవేశించే వారిగా ఉండగలుగుతాం. కనుకనే అందుకు ఆ యవ్వనస్తుడు ఇవన్నీ అనుసరించుచున్నాను, ఇకను నాకు ఏమి కొదువా అని అడిగాను. నేను ఇవన్నీ కూడా నేను అనుసరిస్తూనే ఉంటున్నాను కానీ ఇంకా నాకు ఏమి కొదవగలిగి ఉంటున్నదని ఆయనను అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇకను నాకు మరి ఏం మంచి కార్యాలు చేయాలా అని దేవుణ్ణి అడుగుచు మరి నీవు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు దయచేయమని చెప్పి ఆయనను చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి నీ ఆస్తినంతటిని అమ్మి పేదలకు పంచిపెట్టమని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ అతడు ఎంతో ధనికుడై ఉంటున్నాడు, ఎంతో ఆస్తిపరుడై ఉంటున్నాడు. కనుక అతడు నిత్య జీవము పొందుటకు ఎంతో ఆరాట పడుతున్నాడు కానీ దేవుని యొద్దకు వచ్చి అతడు అడిగినటువంటి ఆ యొక్క మాటను మనం చూసినట్లయితే నిత్య జీవాన్ని పొందుటకు నేను ఏ కార్యాలు చేయాలని దేవుణ్ణి అడిగినప్పుడు మరి ఇవన్నీ కూడా ఆయన సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఆ యొక్క ఆస్తిని అమ్మి ఇతరులకు పంచుటలో ఆయన ఎంతో మరి బాధపడినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మరి పరలోకమందు నీకు ధనము అధికమగును, అంటే మనం ఈ లోకంలో ఏ విధంగా మన ధనాన్ని ఆస్తిని మరి ఇతరులకు మరి మనం పంచిపెట్టే వారిగా ఉంటామో నీ యొక్క ఫలము ధనము పరలోకములో అధికమగును అని ఆయన సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈ లోకంలో మనకు తగుమాత్రము ధనమున్న ఎడల మరి అంతకు మించి ఎక్కువ ధనాన్ని సంపాదించుకున్నట్లయితే అది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే. కనుక ఇతరులకు కూడా దాన్ని కొంత పంచిపెట్టమని కూడా దేవుడు మనకు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం.
కనుక నన్ను నీవు నన్ను వెంబడించుము, ఇవన్నీ కూడా నువ్వు చేసిన ఎడల నీవు నన్ను ఎంబడించుము అని అతనితో చెప్పినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం। ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనము గలవాడై నడుచుకుంటూ మరి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం। మరి మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసన పడుచు ఆయన వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం। కానీ ఈ యొక్క సమాజంలో ఆ విధంగా మరి తనను తాను తగ్గించుకొని తన ఆశలను చంపుకొని ఇతరుల పట్ల మనం ఏ విధంగా సహాయం చేసే వారంగా ఉంటామో మరి దాన్ని గురించి దేవుడు మరి ఈ విధంగా బోధించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం। కానీ ఒకటి మనం పొందుకోవాలంటే ఒకటి మనమే విడిచిపెట్టే వారంగా ఉండాల। పరలోక ధనము మనకు అవసరమై ఉంటున్నదని మనం తలంచిన ఎడల ఈ లోక ధనాన్ని ఈ లోక భోగ భాగ్యాలను మనము ఇతరులకు కూడా సహాయం చేసే వారంగా ఉండాల। కనుకనే మరి అతడు వెసలపడుచు వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం। యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను। ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని శిష్యులతో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం। కానీ నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అనెను। మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె మరి దూరుట సులభమని చెప్పెను। మరి పరలోక రాజ్యంలో మరి చేరాలంటే అది చాలా అతి కష్టంగానే ఉంటుంది। కానీ అది అతి కష్టాన్ని మనం భరించినప్పుడే దాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాము। కనుకనే ఇది సాధ్యము కానటువంటి పని, అది దేవునికి ఒక్కడికే సాధ్యమయ్యే పనిగా ఉంటున్నది। కానీ నరులకు ఎంతో కష్టముగా ఎంతో బాధకరంగా ఎంతో సన్నగుడు గొనుగుడితో కూడినటువంటి ఈ యొక్క పని మరి మనము జయించినప్పుడే ఈ లోకాన్ని ఆ లోకంలో మనము పరలోక రాజ్యంలో మనము చేరుట మరి సులభముగా ఉంటున్నదని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు। కనుకనే ధనవంతుడు పరలోకంలో మరి చేరుట ఎంతో కష్టంగా ఉంటున్నది। తన ఆస్తిని అమ్మలేడు, ఇతరులకి పంచిపెట్టలేడు, కానీ అది ఎంత వరకు పాడైపోయినా గాని తన యొక్క మనసంతా కూడా దాని మీదనే నిలిచి ఉంటున్నది। కనుక దేవుడు మరి ఈ లోకానికి మన కొరకు ఈ లోకానికి ప్రవేశించినప్పుడు ఆయన ఏదియో తనది వెంట తీసుకొని వచ్చినట్లు మనం చూడలేదు। ఒక్కింత ఆయన ఈ లోకములో మరి తలదాచుకొనుటకు కూడా ఒక్కింత స్థలము కూడా లేనట్లు మనం చూస్తూ ఉంటున్నాం। కానీ ఆయన ప్రతి ఒక్కటి విడిచిపెట్టి ఆయన బోధ బోధించుటకు సువార్త సేవ చేయుటకు ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం। కానీ ఆయన పోలి మనము నడుచుకునే వారిలాగా ఉండమని దేవుడు ఇలా సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం। నిజమే, ఆయన దేవుని పోలినటువంటి మనుష్య కుమారుడైనప్పటికీ కూడా ఆయనకు అన్ని సాధ్యమైనప్పటికీ కూడా ఆయన తన్ను తాను తగ్గించుకొని మరి ఆయన సాధారణమైన జీవితంలో జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం। కనుకనే ఆయన అంటున్నాడు కదా, మీరు పరలోక రాజ్యంని జయించుకోటకు అక్కడ మరి మనం చేరాలా, అక్కడ మన ధనాన్ని సమకూర్చుకోవాలన్నప్పుడు ఇక్కడ ధనాన్ని ఇతరులకి పంచిపెట్టే వారిగా ఉండాలని ఆయనే మనకు బోధిస్తున్నట్లుగా ఉంటున్నది। కనుక శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే, మరి అలా అయితే ఎవరు మరి రక్షణ పొందగలడు అని శిష్యులు అడిగినప్పుడు
मरी इदि मनसुलकु असाध्यमे कानी देवुनिकि समस्तमु साध्यमै अंटुन्नदि కనుక ఆయన ఆ మాట శిష్యులతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మనుషులకి మరి అసాధ్యము కాని దేవునికి అన్ని సాధ్యమే కాని అంటున్నారు కదా శిష్యులు మరి ఈ విధముగా చేసినట్లయితే మరి ఎవరు మరి రక్షణ పొందగలడని మరి దేవునితో మాట్లాడినట్లు చూస్తూ ఉంటున్నాం మరి రక్షణ ఎవరు పొందగలరు అంటే ఇవన్నీ మనం తీసేసుకున్న మన హృదయములో ఉన్నటువంటి ఆ మలినమైనటువంటి తలంపులు ఆలోచనలు మరి ఇవన్నీ తొలగించుకున్న ఎడలనే మనము సాధారణమైన జీవితము జీవించిన ఎడల మనము పరలోకములో రాజ్యాన్ని సంపాదించుకునే వారముగా ఉండగలుగుతాం కనుకనే దేవుడు అంటున్నాడు కదా మీరు అబద్ధ సాక్ష్యములు పలకవద్దు దొంగలింపవద్దు కాని వ్యభిచారం చేయవద్దు మీరు ప్రతిదీ కూడా ఆజ్ఞ చెప్పున పాటించుడి అని మనతో సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఈ దినాలలో ఎంతవరకు అనేకులు ఆజ్ఞను పాటించి మరి నడుచుకునే వారిగా ఉంటున్నారు ఈ దినాలలో ఎక్కడ చూసినా కూడా మరి అనేకమైనటువంటి హత్యలు దొంగతనాలు మరి అనేకమైనటువంటి పాప లోకంలో పాపపు పనులు మరి వ్యభిచారపు పనులు మరి వీటన్నిటిలో కూరుకుపోయి నరుడు పరలోక రాజ్యాన్ని చేరుటకు వాడికి ఎంతో అతి కష్టంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం నిజమే ఈ దినాన మనం ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి మాటలు మనం విన్నప్పుడు పరలోకంలో చేరుటకు మనుషుడికి అసాధ్యమైనట్లుగానే మనం గుర్తిస్తూ ఉంటున్నాం ఇక్కడ చూసినట్లయితే మరి అసాధ్యం అని చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు కదా ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా మరి యేసు వారితో ఇట్లా నేను పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునట్లు మనుష్య కుమారుడి ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసము మరణించి జయించి ఈ లోకాన్ని తిరిగి మరి తండ్రి యొద్ద మరి ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లుగా మరి మనకి ఈ యొక్క వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే పునర్జన్మనన్ మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నట్లు నన్ను వెంబడించిన మీరును కూడా 12 మంది సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అంటే మీరు కూడా నావలే పోలి నడుచుకున్నట్ల ఆయన ఎడల మీరు కూడా ఆ యొక్క సింహాసనం మీదకి వచ్చినప్పుడు ఈ 12 మంది గోత్రములు అంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి మీరు కూడా తీర్పు తీర్చుదురు నా నామము నిమిత్తము మీరు ఈ లోకములో అక్క చెల్లెళ్ళైనను అన్నదమ్ముళ్ళైనను మీ తల్లిదండ్రులనైనను మరి ప్రతి వాడును మరి ఇండ్లనైనను విడిచిపెట్టి ప్రతి వాడును 100 రెట్లు పొందును అంటే ఇక్కడ వాక్యంలో రాసినట్లుగా మనం చూస్తుంటున్నాం అంటే నీ అక్క చెల్లెళ్ళని నీ యొక్క తమ్ముల అన్నదమ్ముళ్ళను నీ తల్లిదండ్రులను నీ ఆస్తిని నీ భూమిని నీ ఇంటిని నీ యొక్క పొలాన్ని సమస్తాన్ని నువ్వు ఇక్కడ వదిలిపెట్టి నన్ను వెంబడించుడి అంటే ప్రతి వారు కూడా ఆ విధముగా నన్ను వెంబడించిన ఎడల మీరు 100 ఫలము పొందుదురు అని దేవుడు సమాధానమిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంతకాంత మీరు ఫలాన్ని పొందుదురే కాని మీరు నష్టపోయే వారిగా ఉండరు అని దేవుడు ఇక్కడ పేతురుతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం నిత్య జీవము స్వతంత్రించుకొనును మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు కడపటి వారు మొదటి వారు అగుదురు మరి నిత్య జీవము స్వతంత్రించుకొనును
ఇవన్నీ చేసిన ఎడల నిత్య జీవాన్ని మనము పొందుకునే వారంగా ఉంటాము. మరి నిత్య జీవాన్ని మనము అనేకల అనేకల అనేక విధములైనటువంటి తన ఆశలను మరి తీసివేసుకొని దేవుని ఎడల మనము నడిచిన ఎడల ఆయన మనకు నిత్య జీవాన్ని ప్రసాదించే దేవుడై ఉంటున్నాడు. కనుక అనేకులు మొదటి వారు అనేకులు కడపటి వారి అగుదురు కడపటి వారు మరి మొదటి వారు అగుదురు కడపటి వారు మొదటి వారు అవుతున్నారు మొదటి వారు కడపటి వారుగా వెనక్కి వస్తూ ఉంటున్నారు. కనుకనే ఈ దినాల మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వచనాలు వాక్యముల ద్వారా మనం చూసుకున్నట్లయితే మన పరిస్థితి ఎలా ఉంటున్నదో మనం ఒకసారి అర్థం చేసుకునే వారంగా ఉండాల. ఈ దినాలలో మనం చూస్తే నిజమే ఈ యొక్క నిత్య జీవాన్ని పొందుటకు మొదటి వాళ్ళు కడపటి వారు అవుతున్నారు కడపటి వారు మొదటి వారిగా ఉంటున్నారు. కనుకనే దేవుడు ఎప్పుడు కూడా మరి ఉన్నత స్థానంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా నిత్య జీవానికి పొందుకోలేని స్థితిలో ఉంటాడు. కానీ ఏది లేనటువంటి మరి మనుషులు మరి ఎప్పుడు దేవుని నమ్ముకొని అనుదిన ఆహారాన్ని భుజిస్తూ ఏ దినము ఏది సహాయం చేస్తాడో దానిని పొందుకుంటూ దేవుని మీద ఆధారపడి జీవించేటటువంటి వారు మాత్రమే దేవుణ్ణి వెంబడించే వారిగా ఉంటున్నారు. కనుకనే ఇక్కడ పేతురు అంటున్నాడు కదా, మేము ప్రతిదీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తూ ఉంటున్నాము కానీ మాది మాకు సాధ్యమా, మరి మాకు ఏమి వెంబడించితే మాకు ఏమి దొరుకునని ఆయనను అడగగా మాకు ఏమి దొరుకుతుంది నీ వెంట మేము వచ్చినప్పుడు మాకేమి దొరుకుతుందని వారు అడిగినప్పుడు మరి పునర్జన్మందు మరి మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద మరి ఆసీనుడై ఉండునప్పుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు అనే మాట మనతో చెప్పినప్పుడు మనకు కూడా అలాంటిదే జరుగుతుందని మరి పేదలతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి యోబు ఏ విధముగా మరి గాయాలతోటి పుండ్లతోటి మరి ఎంతో సీము రక్తముతోటి తన శరీరాన్ని ఆ విధముగా మరి ఎంతో బాధతో కుమిలిపోతూ మరి ప్రభువునందున్నటువంటి ఆ విశ్వాసముతోటి మంచి విశ్వాసముతో నా దేవుడు ఎప్పటికైనా నన్ను స్వస్థపరిచే దేవుడై ఉంటున్నాడు అనే నమ్మకముతోటి ఆయన మీద పెట్టి ఆయన ఆ జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తప్పక నా దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడు అయి ఉంటున్నాడు. కనుక నా ఆస్తి నా బిడ్డలు నా సమస్తము పోయినప్పటికీ కూడా నేను దేవుని పట్ల ఆధారపడి జీవిస్తున్నాను. కనుక దేవుడు నాకు బహుగా ఆశీర్వదిస్తాడు, ఎప్పటికైనా నా దేవుడు నన్ను గుర్తిస్తాడు అన్నటువంటి మంచి నమ్మకము తలంపులతోటి ఆయన ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయనను మరి దీవించి మరి రెండంత ఆశీర్వదించి మరలా బిడ్డలను మరలా తన ఆస్తిని సంపదను సమకూర్చి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరీక్షించే దేవుడు అయి ఉంటున్నాడు. మన తలంపులు మన ఆలోచనలు మన నడవడికలు కూడా ఆయనకు తెలిసే ఉంటున్నవి. కనుక ఆయన మన హృదయంలోని తలంపులను ఆలోచనలను పరీక్షించే దేవుడు. కనుక మనం ఎలాంటి జీవితం జీవించాలా అనేటటువంటిది మనము ఆలోచించుకునే వారిగా ఉండాల. మరి యోగు ఆ విధంగా జీవించి ఉన్నాడు కానీ దేవుణ్ణి ఏ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడకుండా ఆయనను దూషించకుండా మరి ఆ యొక్క బాధను అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ తన భార్య దేవుణ్ణి దూషించి చనిపోమని చెప్పిన రీతిగా మరి యోబు తన భార్యనే మరి తిట్టినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి మాటలు పలకవద్దని ఆమెతో హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన దేవుడే ముఖ్యమని మనం సమస్తము ఏది కూడా కోల్పోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని కనికరించి ఆదరించి ఓదార్చే దేవుడు అని అంటున్నాడు. కనుక మనము సమస్తము మనకై మనము ఏది కూడా
సాధించలేము కనుక ప్రతిదీ కూడా ఆయన ద్వారానే మనకు సమకూర్చబడుతున్నది కనుక అందులో నుండి నువ్వు ఇతరులకు సహాయం చేసే యొక్క ఆలోచన తలంపులను మనము ఆలోచించే వారిగా ఉండాలి ఈ సమయంలో మరి ఎంతో మంది మరి ఎంతో మంది అనాథలకు మరి 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 ఏ జీవితం లేని గూడు లేనటువంటి వారికి కూడా మరి రోడ్ల సైడ్ ఎంతో మంది దాన ధర్మాలు చేస్తూ వారి కావాల్సినటువంటివి పంచిపెట్టూ మరి వాళ్ళ బాగోగులు చూసుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తుల హృదయాలలో కూడా దేవుడు మాట్లాడుతూ ఆళ్ళతో కూడా దేవుడు సహాయం చేయిస్తూ అట్టి వారిని కూడా పోషిస్తున్నటువంటి ఆ యొక్క దేవుడికి ప్రతి ఒక్క మనిషి గుర్తెరిగే ఉంటున్నాడు కనుకనే ఆయన ప్రతి వ్యక్తిని తెలిసే ఉంటున్నది కనుక మనము ఏ విధముగా మరి సహాయం అందుతుందా అని మనము ఆలోచించే వారిముగా ఉండకూడదు ఎందుకంటే సహాయం చేసేది ఆయనే కనుక అది మనసుల ద్వారా ఆయన మనకు అందించే దేవుడై ఉంటున్నాడు కనుకనే మరి అనాథలకు అనాథ పిల్లలకు కూడా దేవుడు వారి వారి హృదయంలో వారి వారి తలంపుల చెప్పున అట్టి వారికి సహాయం చేసే వారిగా కూడా ఎంతమంది వ్యక్తులను ఈ లోకంలో మనం చూస్తున్నట్లుగా కూడా ఉంటున్నాము కనుకనే ఈ యొక్క రాజ్యంలో మరి మనము జయించుటకు మనము సమస్తము ఇక్కడ వదులుకొని ఒంటరిగానే మనము పోయే వారిగా ఉంటాము కానీ మనము పుట్టినప్పుడు ఏది కూడా తీసుకొని రాలేదు కానీ మరి వెళ్ళేటప్పుడు కూడా మనము మన ఎంట ఏది కూడా తీసుకొని వెళ్ళము కనుకనే ఈ దినాలలో మనము మన సంపాదన మన ధనము దానము ఎంత సంపాదించి కూడబెట్టుకున్నా కూడా అది మన ఎంట రాదు కనుకనే ఈ లోకం మనకు శాశ్వతం కాదు కనుక దేవుడు పోషించే దేవుడై అంటున్నాడు కనుక ఆయన పోషించే దేవుడు నీకు ఏది అవసరమై ఉంటున్నదో నీకు ఏది కావాలని ఉంటున్నదో మరి అది దేవుడు గుర్తెరిగే ఉంటున్నాడు నీకు ముందు ఆయన గుర్తెరిగే దేవుడై అంటున్నాడు కనుకనే మన అవసరతలో ఆయన తీర్చే దేవుడై అంటున్నాడు మరి ఈ దినాలన ప్రతి ఒక్కరిని కూడా మరి అనాథుల్ని కూడా పోషిస్తూ దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన హస్తం తోటి మరి నడిపిస్తున్నటువంటి విధానాన్ని చూసినట్లయితే నిజమేగా మరి ఆస్తి పరులు గాని మరి ఎంతో మంది మరి సహాయం చేసేటువంటి ధారాలమైన చేతులతోటి అటు వారిని కూడా పోషిస్తున్నటువంటి మరి గొప్ప దేవుడై అంటున్నాడు కనుక ఈ దినములో మనము కూడా ఈ లోకం శాశ్వతము కాదు కనుక మనము ఉన్న దాంట్లోనే మరి కొద్దిపాటిగా మనము ఇతరుల పట్ల మనము ఆదరించి సహాయం చేసే వారిగా ఉండాలనే కానీ మనము ఎట్టి పరిస్థితిలో ఉంటున్నామో ఒకసారి ఆలోచించుకునే వారిగా ఉండాలి మరి యోగు జీవితంలో దేవుడు కనికరించినటువంటి విధానాన్ని మనకు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూనే ఉంటున్నాం అంతేకాకుండా అనేకుల్ని కూడా ప్రభువు మరి రక్షించినట్లు చూస్తూనే ఉంటున్నాం కానీ ఆయనకు తప్ప మరొక దేవుడు లేడు కనుక మనము ఇశ్రాయేలీలటువంటి దేవుడు అటువంటి ఇశ్రాయేలీని అధికముగా ప్రేమించినటువంటి దేవుడు కనుకనే ఇశ్రాయేలీలను ఏ విధముగా మరి బానిసత్వము నుండి ఆయన తప్పించినట్లుగా మనల్ని కూడా మన యొక్క బానిసత్వంలో మన యొక్క బాధలలో కష్టాలలో కూడా ఆయన మనల్ని విడుదల చేసేటటువంటి దేవుడై ఉంటున్నాడు కనుక ఈ దినాన మరి ఒకడు నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయాలా అని దేవుణ్ణి అడిగినప్పుడు మరి సమస్తం ఈ లోకములో ఉన్నటువంటి వాటిని చెడు తలంపులను చెడు ఆలోచనలను మరి చెడు అనేటటువంటిది మనసులో నుండి తీసివేసినప్పుడే ఆయనలో మనము నిజమైనటువంటి రక్షణ భాగ్యంలో మనం జీవించినప్పుడు ఆయన మనలను కూడా ఆ యొక్క రాజ్యానికి వారసులంగా చేసుకునేవాడై ఉంటున్నాడు కనుక ఈ దినాలను ఎక్కడ చూసినటువంటి
అక్కడ మరి అనేకమైనటువంటి హత్యలతోటి మరి మానభంగాలతోటి మరి అల్లకొల్లోలమైన జీవితాలు జీవిస్తూ మరి పరిపాలన అనేటువంటిది సక్రమంగా లేనప్పుడు మరి ప్రజలు కూడా అలాంటివి ఎదుర్కొనుచు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దేవుణ్ణి నమ్ముకొని ఆయన మీద ఆధారపడి జీవించే జీవితాలను మనం కోరుకునే వారంగా ఉండాల కనుకనే ఈ దినాలలో మనం చూసినట్లయితే పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము ఎందుకంటే మరి మనకు అన్ని ఇచ్చినప్పుడు మనము వాటిని మరి విడిచిపెట్టి వెళ్ళేందుకు మనము ఇష్టపడే వారముగా ఉండము కనుకనే తగు మాత్రం మనకు సహాయం చేసి దేవుడు మనయు మన యొక్క కుటుంబాలని మరి పోషించే దేవుడు అంటున్నాడు కనుకనే మనము కూడా అలాంటి దుర్భర జీవితాలలో జీవించకుండా అనుదినము మనల్ని పోషిస్తూ నడిపిస్తున్నటువంటి ఆ దేవునికి మనము లోబడి జీవించే వారంగా ఉండాల. ఈ లోకం శాశ్వతము కాదు కానీ ఈ లోక భోగ భాగాలను మనం విడిచిపెట్టి మరి ప్రతి ఇది కూడా ఆయన ఎందు మనం పొందుకున్న వారమై ఉంటున్నాము కనుక అందులోనే దేవుడికి మనము మరి కానుకలు సమర్పణలు అర్పించే వారంగా కూడా ఉంటున్నాము కనుక దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించి పోషిస్తుంటున్నాడో అదే విధముగా మనము కూడా మన జీవితాలలో ఉన్నటువంటి మలినాన్ని తీసివేసి ఆ విధంగా నిత్యము జీవము పరలోక రాజ్యాన్ని చేరుటకు ఆయనలో మనము నడుచుకొనుటకు ఆయన ద్వారా మనం ప్రవేశించుటకు మాదిరికరమైనటువంటి జీవితాలను మనందరము కూడా జీవించుటకు ఆయన కృపా సహాయము మనకు ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మా ప్రేమగల తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు నాయన. ఈ దినాన్ని ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అవును ప్రభు, మరి మేము ఏమైతే ధనము ధాన్యము దాచుకున్న ఇన్నడలా కూడా ప్రభు దాన్ని ఇతరులకు పంచిపెట్టలాగిన మేము చేయటకు మంచి తలంపులను ఆలోచనలను ప్రభు ఈ లోకంలో మాదిరికరమైనటువంటి జీవితాలను మేము జీవించలాగిన ప్రతి ఒక్కరిని కూడా మరి నా తండ్రి వారిని వెన్నుతట్టి నాయన మంచి తలంపులను ఆలోచనలు మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామపేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఈ వచనములు ఈ వాక్యములు మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేసి షేర్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతేకాకుండా ఈ యొక్క వాక్యములను ప్రభు నిత్యము మీ ముందు ఉంచుటకు మరి మీ యొక్క ఆదర అభిమానాలు మేము పొందుకుంటకు సహాయం చేయమని మరొకసారి దేవుణ్ణి మరి మీ పాదాలు పెట్టి మరి ప్రార్థించి వేడుకొనుచున్నాను. ఆమేన్.